శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పది ఎనిమిదవ సర్గ ఓ రామా ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను విను పూర్వము నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు పుత్రసంతానము లేదు విదర్భ రాజకుమారి కేషిని అతని మొదటి భార్య సుమతి ఆయన రెండవ భార్య సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతం మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేశారు వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు ఓ సగర చక్రవర్తి నీకు ఒక భార్యయందు ఒక కుమారుడు మరొక భార్యయందు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారు అని వరమిచ్చాడు వారు ఎంతో సంతోషించారు కానీ వారికి ఒక సందేహము కలిగింది ఓ మహర్షి మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారు ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి అని అన్నాడు భృగు మహర్షి అప్పుడు కేషితి ఓ మహర్షి నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి అని కోరుకుంది రెండవ భార్య సుమతి నాకు అరవై వేల మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది భృగు మహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు భృగు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది అది పగిలి అందులో నుండి అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారందరూ పెరిగి పెద్దవారయ్యారు వారందరు ఆటలాడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు అనేక రకములైన పాపకార్యములను చేయిచూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు వాడి బాధపడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు సజ్జనుడు అందరూ అతను అంటే ఇష్టపడేవారు కొంతకాలం తర్వాత సగరుడు ఒక యజ్ఞము చేయ సంకల్పించాడు పురోహితులను ఋత్వికులను సంప్రదించాడు యజ్ఞమునకు కావలసిన సంభారములను సమకూర్చుకున్నాడు యజ్ఞము చేయడానికి పూనుకున్నాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని ముప్పది ఎనిమిదవ సర్గసంపూర్ణము